చిత్రాంగద సినిమా ఎన్నో రోజుల నుండి వెయిట్ చేసి చేసి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు వీక్షించడానికి మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి 384 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మరి 384 థియేటర్లో రిలీజ్ చేసినప్పటికీ, మరి సీజన్ బ్యాడ్ అయినప్పటికీ, అంటే ఎగ్జామ్స్ ఉండడం మూలంగా మరి కాస్త మార్నింగ్ షో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుండా స్టార్ట్ కావడం జరిగింది. మరి అయినప్పటికీ మ్యాట్నీ షో నుండి ఫస్ట్ షో నుండి సెకండ్ షో ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చెందుతూ నిన్న మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి 93 లక్షల కలెక్షన్స్ రావడం జరిగినాయి. మరి అదేవిధంగా ఇవాళ చూస్తే ఇవాళ కలెక్షన్స్ కూడా నిన్నటి కంటే మెరుగుపరుస్తూ, ఈరోజు మార్నింగ్ షో కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చినటువంటి కలెక్షన్స్ చూస్తే మరి మెరుగుపరుస్తూ రావడం జరిగింది. మరి తప్పకుండా ఈ వారంలో వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా మరి మంచిగా గ్రాస్ కలెక్షన్స్తో ముందుకెళ్తూ ఉంది. మరి ప్రత్యేకంగా సినిమా చూసినటువంటి వాళ్ళ నుండి వచ్చినటువంటి క్రెడిట్స్, ముఖ్యంగా డైరెక్టర్ పరంగా మరి ఆ ప్లే చేసినటువంటి విధానాన్ని చాలామంది మెచ్చుకోవడము, మరి అదేవిధంగా అంజలి గారి నటన చూస్తే చాలా బాగా తను అంటే ఒక డిఫరెంట్ జానర్లో గతంలో చేసినటువంటి వాటికంటే డిఫరెంట్గా ఈ యొక్క సినిమాలో చేయడం, మరి రాత్రి సెకండ్ షోకి మేము కూడా మరి డైరెక్టర్ గారితో సినిమాకి వెళ్ళినప్పుడు పక్కన ఉన్నటువంటి ప్రేక్షకుడికి ఎవరో తెలియదు మేము, బట్ చూస్తున్నంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి నిజంగా ఈ సినిమా చాలా బాగా చేసిండని చెప్పడము, మరి తర్వాత కానీ వారికి మేము ఎవరనేది కూడా తెలియదు. మరి అలాంటి సందర్భంలో కొన్ని రివ్యూస్ విషయంకి వస్తే, అంటే డిఫరెంట్ ఒపీనియన్స్, అంటే ఈ డెమోక్రసీ కంట్రీలో ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది కాబట్టి మనం మన ఒపీనియన్ వెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి వారి వారి ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో చాలా సినిమాలు కూడా చూసాం, డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినప్పటికీ ప్రజల ఆదరణ ఫైనల్లీ అల్టిమేట్ డెసిషన్ ఈజ్ ద ఆడియన్స్ రిపోర్ట్. ఆడియన్స్ ఎప్పుడైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారో అదే ఫైనల్ జడ్జిమెంట్. మరి ఆ జడ్జిమెంట్ ఈ యొక్క చిత్రాంగద సినిమాకు లభించడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు రేపు ఎల్లుండి కంటిన్యూగా కొనసాగుతూ మరి పెద్ద సినిమాలు వచ్చేంత వరకు కూడా తప్పకుండా ఈ సినిమా నిలబడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుండి ఈరోజుకి ఆల్రెడీ పాజిటివ్ ఒపీనియన్తో మరి వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా రన్ చేస్తామని చెప్పేసి చెప్పడం, మరి ఎగ్జిబిటర్స్ దగ్గర నుండి కూడా వారి యొక్క ఒపీనియన్ తీసుకున్నప్పుడు నిజంగా వారందరూ కూడా అంటే ఏదైతే ఎప్పుడూ 100% సినిమాకి ఎక్స్పెక్టేషన్ లేదు, ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా యొక్క జానర్ ఏంటి, ఈ సినిమాకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్నటువంటి సమయం ఎటువంటిది, కాబట్టి ఈ సమయంలో కాస్తో కూస్తో పర్సంటేజ్ తక్కువనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆ ఎక్స్పెక్టేషన్ నిన్న మార్నింగ్ షోకి రీచ్ కాలేకపోయినప్పటికీ చివరిగా సెకండ్ షోకి వచ్చేసరికి ఎప్పుడైతే 93 లాక్స్ కలెక్షన్ పే చేయడం జరిగిందో మరి తప్పకుండా ఈ సినిమా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో మరి ప్రొడ్యూసర్ కూడా ఎలాంటి అపనమ్మకం లేకుండా వారు పెట్టినటువంటి పెట్టుబడికి మరి బ్రేక్ ఈవెన్ కూడా ఈవెన్ 4 రోజుల్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి మరి ఈరోజు ఇంకా కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి, మళ్ళీ రేపు ఇంకా చాలా బాగుండడానికి అవకాశం ఉంది కాబట్టి మరి తప్పకుండా వారు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి మరి ఇంకా నెక్స్ట్ వీక్లో వచ్చేసరికి మొదటి వారంలో పెట్టుబడి బ్రేక్ ఈవెన్ అయ్యి మరి 2వ వారంలో లాభాల బాటలో రెహమాన్ గారు కూడా ఉంటారు కాబట్టి వారు కూడా ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. యా, శివకుమార్ గారు చెప్పినట్టుగా పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సినిమా అనేది మేము తీసుకుంటాం అని చెప్పిన ఆడియన్స్ తీసుకుంటూ నిన్న నైట్ మేము బిగ్ సినిమాస్ చూసాం. అరౌండ్ 90% ఆఫ్ ఆక్యుపెన్సీ తోటి సినిమా వెళ్తుంది. సో రివ్యూ రైటర్స్ ఐక్యూ లెవెల్కి మేము సినిమా చేయలేకపోయిండొచ్చు, కొంతమంది ఐక్యూ లెవెల్స్కి మేము చేసి ఉండకపోవచ్చు, బట్ మెచ్చుకున్న వారికి ఒక నమస్కారం, అయితే నెగిటివ్ రాసిన వారికి 2 నమస్కారాలు, దాంట్లో తప్పేం లేదు. ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సినిమా పరంగా మాత్రం మాకు మంచి రిపోర్ట్ వస్తుంది. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ఎగ్జిబ్యూటర్స్ అందరూ ఫోన్లు చేసి బాగుంది, మంచి సినిమా,
అని డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ మన రివ్యూ రైటర్స్ అంత ఐక్యూ లెవెల్స్ లేకపోవడం అయిండొచ్చు మ్యాక్సిమం. బట్ ఈసారి ఇంకా మంచి మంచి వాళ్ళ మేధావితనానికి అందేంతగా మా సినిమా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం సినిమా అంజలి పరంగా మంచి అమ్మాయి కూడా ట్విట్టర్లో కానీ వాటిలందరిలోనూ అమ్మాయికి రెస్పాన్స్ బాగుంది, ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా 2-3 రోజులు చూసిన తర్వాత కలెక్షన్స్ చూసిన తర్వాత ఇంకా మంచి సక్సెస్ మీటితోటి మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. ఈ సినిమా సూపర్ సక్సెస్ చేశారని అనుకుంటున్నాను. మన ప్రేక్షకులు చాలా బాగుందని చెప్తున్నారు. అంటే ఏ థియేటర్ నిన్న చాలా థియేటర్స్ తిరిగాము, ఆడియన్స్ చాలా చాలా బాగుంది, అందరూ ఈ సినిమా చాలా బాగా తీశారు, చాలా లొకేషన్ చాలా క్వాలిటీగా ఉంది సినిమా. ప్రతిసారి మేము ఫస్ట్ 5 నిమిషాలు ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అన్నట్టు చూస్తున్నారు. సినిమా సూపర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ తరఫున ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.